గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క తూర్పు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి గదుల నిర్మాణాల వల్ల లేదంటే ఉపగృహాల వల్ల ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితులు మార్పులు, తర్వాత ఇంటి యొక్క అభివృద్ధి ఆగిపోవడం జరుగుతుంది అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే తూర్పు ఈశాన్యంలో గదుల నిర్మాణము లేదంటే ఉపగృహాల గురించి ఒకసారి మనం ప్రస్తావిస్తే, ఇక్కడ వచ్చేసి ఈ నిర్మాణం ఇంటి యొక్క తూర్పు ఈశాన్యంలో నిర్మించడం జరిగింది. తూర్పు ఖాళీ ప్రదేశం ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇంటి యజమాని ఆ ఏరియాలో అదంతా కూడా కొద్దిగా మంచిగా వాకింగ్ ఏరియా కావడంతో షాప్ ఒకటి చేస్తే రెంట్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో తూర్పు ప్రహరీ గోడని ఆనుకొని ఇంటి లోపలగా తూర్పు ఖాళీలో ఏదైతే ఈశాన్యంలో ఖాళీ ఉందో ఆ ఖాళీలో ఈ విధంగా ఉపగృహం అనేది తీసుకోవడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి కూడా ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి, తర్వాత ఇంటి యజమాని యొక్క హెల్త్ కూడా ఎక్కువగా ప్రాబ్లం అవడం జరిగింది. దానికి గల కారణాల్లో ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి ఈశాన్యంలో పక్కన ఇంటి వాళ్ళ యొక్క ఆగ్నేయ మెట్లు కూడా వీళ్ళ ఇంటికి ఉత్తరం సొంత కూడా లేకపోవడం వల్ల అది కూడా మేజర్ ప్రాబ్లం అనేది వహించిందనమాట. అయితే తర్వాత ఇంటికి సంబంధించి తూర్పులో ఫోర్ట్కో కూడా ఉండడం జరిగింది. తక్కువ హైట్లో ఫోర్ట్కో కూడా తీసుకోవడం జరిగింది. పైన స్లాబ్లో నుంచి ఈశాన్యంలో మెట్ల నుంచి ఈ విధంగా తూర్పు మనకి ఉన్నటువంటి ఇక్కడ స్లాబ్లో కూడా ఇక్కడ మనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పులో దోషము, ఈశాన్యంలో దోషము, తూర్పు ఈశాన్యంలో దోషం, ఇవన్నీ కూడా ఇంటి యజమాని యొక్క హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఈ విధంగా ఏవైనా సరే దోషాలు ఉండడం వల్ల తూర్పులో కానివ్వండి, ఈశాన్యంలో కానివ్వండి, దోషాలు ఉండడం వల్ల ఎక్కువగా కూడా ఇంటి యజమాని ఇంటిలో ఉండకుండా బయట ఎక్కువగా ఉండడం, పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండడం, పిల్లలు చదువులు అయిపోయినా కూడా సెటిల్మెంట్ అనేది కాకపోవడం, లేదంటే పిల్లల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈశాన్యంలో తూర్పు భాగాలు, ఈశాన్య భాగాలు ఇప్పుడు కూడా పురుష స్థానానికి సంబంధించినటువంటి ప్లేసులు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇంటి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.